నిన్న మొన్న ఒక యూట్యూబ్లో ఒకటి చూశాను, పూరి జగన్నాథ్ అని నీలాగా ఒక అమ్మాయి ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ పూరి జగన్నాథ్ పక్కన రవి కొడుకు రవిరాజా కొడుకు వచ్చినట్టు, ఇద్దరు నాకు చిన్నవాళ్ళకి కింద లెక్క, రవిరాజా బాగా పరిచయం, ఈ అబ్బాయి అయితే నాకు ఇంకా బాగా తెలుసు పూరి అది. వాళ్ళిద్దరూ చెప్పింది ఎంత అసహ్యంగా ఉందంటే, ఎందుకంటే నాలుగు మంది మంచి చెప్పట్లేదు నేను చెడ్డ చెప్తున్నాను. రామ్ గోపాలం చెప్పాడు వీడికి మనవాడికి ఎవరికే పూరి జగన్నాథ్కి కథ ఎవరు చూస్తారండి? ఇప్పుడు రామారావు గారు అడవి రాముడు కథ ఏమైనా గుర్తుందా అంటే యువర్ స్టూపిడ్స్. 40 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం సినిమాలు కథ ఎలా గుర్తుంటుంది? పాట గుర్తుంటుంది, ఆయన డ్రెస్ గుర్తుంటుంది ఆ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన వెంటనే అప్పుడు కథ బాగుంది కాబట్టి ఆడింది. ఇప్పుడు గుర్తులేదు కదా, ఇప్పుడు నీ కథ గుర్తులేదు చెప్పేసి అసలు కథ లేకుండా సినిమా తీస్తావు ఇప్పుడు. అంటే ఎంత మూర్ఖత్వంలో మాట్లాడుతున్నారంటే, నువ్వు మూర్ఖత్వం నుంచి బయటపడాలి. నీకు 4-5 సినిమాలకు పోయి చేతులు కాల్చుకుని ఉన్న పూరి జగన్నాథ్ అలా మాట్లాడకూడదు అసలు. యాక్చువల్గా కథ అవసరం లేదంటావా? వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? ఫస్ట్ పాయింట్ బాగుండాలి, దాని తర్వాత ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఇంగ్రీడియంట్స్ పెట్టా అది నీ ఇష్టం. అది మరి పెట్టి తీసావు ఏమైంది? కొత్త వాడిని పెట్టి తీసాడు, నాశనం అయిపోయాడు. అటువంటి కన్నడ నుంచి వచ్చి తీసాడు 2 రోజులు ఆడే సినిమా, తర్వాత వాళ్ళ అబ్బాయిని పెట్టి తీసాడు పని, ఎవడో ఎందుకు పని? సో మరి ఇవన్నీ కథ లేకుండా తీస్తావా? ఎవడెప్పుడో ఎన్టీ రామారావు గారి సినిమా గుర్తులేదని చెప్పేసి చాలా కాలం, ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత కథ గుర్తుండదు. కథ డెఫినెట్గా బాగుంటేనే ఆ క్షణం ఆడద్ది. ఇప్పుడు ఫిదా ఉందని సినిమా కథ ఎందుకు లేదు? అందులో కథ ఉంది, అన్న పెళ్ళికి చూడడానికి వచ్చిన తమ్ముడికి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు, వీళ్ళిద్దరికి ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అతను చెప్పచ్చు కదా నువ్వు చెప్పచ్చు కదా అందంగా తీసాడు అడింది కదా, ఇదే కదా. ఇప్పుడు ఖుషి ఉంది, ఖుషిలో జోక్ నేను కోకిల్లోనే పెట్టాను, వచ్చి ఇలా ఫుల్గా వస్తుంది అమ్మాయి వచ్చినప్పుడు, రేపు శారీ కట్టురమ్మంటాడు, ఇప్పుడు శారీ కట్టుకొస్తుంది అన్నాడు. నన్ను ఎందుకు శారీ కట్టురమ్మన్నావు అంట అని అంటుంది అనమాట శోభన నరేషన్. అప్పుడు చెప్తాడు సారే జహా సత్య అంటాడు అనమాట, చాలా దేశభక్తులాగా. ఇదంతా ఒక భారతదేశం అయితే ఇది ఒక స్టేట్, ఇది ఒక స్టేట్ అని చెప్పి ఈ పక్కన గ్యాప్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి గ్యాప్ నడుమే చేసి ఇది మధ్యప్రదేశ్ అంటారు అంటాడు అనమాట, ఊరు దుర్మార్గుడు అనుకుంటుంది అనమాట. ఇది చూడడం కోసం నన్ను శారీ కట్టురమ్మన్న ఉంటుంది. ఇదే పాయింట్ మీద ఖుషి అనే సినిమా తీశారు, అమ్మాయిలు కూర్చుంటుంది నడుము చూస్తాడు, చూస్తాడా? అది సబ్జెక్ట్ కదా, ఇద్దరికి ఈగో ప్రాబ్లం. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉంటాడు, ఏదో ఇంత నడుము చూశారంట, దీన్ని ఒకదానికి నడుము ఉన్నట్టు అని తాగేసి మాడుతూ ఉంటాడు, అది మళ్ళీ అమ్మాయి చూస్తూ ఉంటుంది. బ్లూ హాట్ బోక్ లేదా సరదాగా తీసుకున్న సినిమా ఇది కదా. ఒక ఈగో ప్రాబ్లం వల్ల వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, తర్వాత ఒకరినొకటి ఎలా ప్రేమించుకున్నారు, ఇద్దరికి బోత్ లేక ఈచేతారు. నువ్వు చూడలేదంటే చూశాను, చూస్తే ఏమైందట అని అడు అంటాడు. అంటాడా సార్ దిస్ ఇస్ ఆల్ ద సబ్జెక్ట్? అసలు సబ్జెక్ట్ లేకుండా సినిమా ఎందుకు ఆడద్దు అన్న? దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్స్, దీస్ ఆర్ ఆల్ ప్లాట్ అంటారు దాన్ని. సో ఆ ప్లాట్ అందంగా ఉండి జనాలకు జనరంజకం అయితే డెఫినెట్గా ఆడద్దు. అసలు కథే అవసరం లేదంటే నీకు ఇప్పటికీ కూడా నువ్వు అసలు అలా అనకూడదు. చాలా జూనియర్ నేను అతను ఎందుకు చెప్పానంటే కథ చాలా బాగుండదు, పాయింట్ చాలా బాగుంటే వాళ్ళ అబ్బాయిని పెట్టి కూడా ఖర్చు పెట్టి తీసిన సినిమా కూడా ఆడలేదంటే దే డిడ్ నాట్ లైక్. దట్ మీన్స్ నీకు ఒక వాల్యూ లేదన్నమాట కథ మీద. నీ మనసులో నువ్వు మన డైరెక్ట్గా చెప్తున్నావు, నేను ఇలాంటి అమ్మాయి ఎవరో మాట్లాడుతుంటే ఎవరైజాలో కూర్చున్నాడు ఫ్రీజ్ అయిపోయి మనోడేలా మాట్లాడుతున్నాడు, కథ ఎందుకన్నా రామగోపాల వర్మ ఇతనితోటి కథ ఎవరు గుర్తుంటుంది? మెట్ట సిద్ధాంతం అంటారు ఎన్నీ వితండ బోధం, రివర్స్లో మాట్లాడడం మొదలు పెడితే అలాగే పోతాయి ఫ్లాపులు. నీ సొంత డబ్బులు పోతే పర్లేదు, వేరే వాళ్ళు డబ్బులు పోయిన గురించి నీ లాస్ట్ మార్కెట్. మరి కథ బాగుండకపోతేనైనా మరి నీ సినిమా మొట్టమొదటి సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చూశారు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ కదా. మరి తర్వాత ఈ కమర్షియల్ యాక్టర్లతో చేసిన తర్వాత నీకు వచ్చిన జ్ఞానోదయం అనమాట, విష జ్ఞానోదయం అనమాట, ఇట్స్ నాట్ కరెక్ట్. ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్ పాయింట్ చేసి ఎందుకు చెప్తానంటే, బీటీవీ ద్వారా ఎందుకు చెప్తానంటే ఇలాగ అతను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారే బహుశా, కథ ఏముంది అనుకుంటున్నాడు, కథ ఏం లేదన్నాడట, ఆడెవడో రామ్ గోపాల్ ఉన్నాడట, ఇతను ఎవడో చెప్తున్నాడట, ఏదో ఈజ్ దిస్ ద థింగ్ యు ఆర్ టాకింగ్ టు సమ్ గర్ల్ లేదా? నో, డోంట్ టాక్ వెన్ యు ఆర్ టాకింగ్ టు ద సోషల్ మీడియా అండ్ యూఆర్ టాకింగ్ వెర్ యూ ఇఫ్ యూఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ టాకింగ్ టు సంబడి, అది మిగతా వాడికి ఇన్స్పైర్ అవ్వాలి. నీకు చెడ్డ తెలియకపోతే ఎవరు పూసుకొచ్చేవాలి, తెలిసి తెలియనట్టుగా వాగేవనుకో, దే విల్ టేక్ ఇట్ ఫర్ యూ బికాజ్ అతనికి ఒక ఇమేజ్ ఉంది ఈ రోజున. 5-6 ఫ్లాపులు తీసినా కూడా మంచి ఇమేజ్ ఉంది,
మరి పోఖ్రీ లాంటి మంచి సూపర్ హిట్ తీశాడు కదా, అతను కొన్ని కొన్ని ఆ క్రెడిట్ అంతా పోద్దు. ఇప్పుడు ఏ కథ లేదనమాట, కథ ఏముంది అంటున్నాడు రామారావు గారే, పెద్ద కథ మీద ఆలోచించలేదని వీళ్ళేదో చెప్పారట. ఇట్స్ అ రాంగ్ నోషన్. నెవర్ ఎవర్ సీ దట్. ఫస్ట్ సబ్జెక్ట్ బాగున్న తర్వాత దానికి నువ్వు వన్ నువ్వు వేసే ఇంగ్రీడియంట్స్ సబ్జెక్ట్ని డామినేట్ చేసేటట్టు వండకూడదు. దిస్ ఇస్ వాట్ ఐ టీచ్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్. సబ్జెక్ట్లో ఒక మంచి కథకి కథను డామినేట్ చేసేయకూడదు. కెమెరా, మ్యూజిక్, ఆ అమ్మాయిని మొత్తం ఇప్పేసి అంత అది డామినేట్ చేయకూడదు. అన్నీ సమపాళ్ళు ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. లవంగం ఎక్కువ చేయనందులను దరిద్ర చేదుగా ఉంటుంది. సో యు హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిష్ లాగా ఒక సినిమా బాగుండి. అన్ని సమపాళ్ళు ఉండాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ కథ థ్రెడ్ చాలా బాగుండాలి. ప్లాట్ ఆఫ్ ద మూవీ హ్యాస్ టు బి వెరీ